లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది. వైఎస్ షర్మిలని ఇంటి బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల పోలీసులకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది. వైఎస్ షర్మిలని ఇంటి బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటోంది. లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది. వైఎస్ షర్మిలని ఇంటి బయటికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో షర్మిల పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి షర్మిల వెళ్తుంటే కూడా ఆపుతున్నారు పోలీసులు? యాక్చువల్గా ఆవిడికి హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది దీక్ష చేసుకోమని. ఏమంటారు శ్రీనివాస్? యా సీతారామరాజు, ఇక మరి నిరుద్యోగుల కోసము నిరసన దీక్ష చేపట్టేందుకు వైఎస్ షర్మిల ఈ రోజు తన నివాసం నుంచి లోటస్ పాండ్ నుంచి కూడా బయలుదేరేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే ఇక ఆమెను ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మరి షర్మిలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక దశలో మరి ఇక ఒకరిపై ఒకరు తోసుకున్న పరిస్థితి కూడా ఎదురైంది. దీంతో షర్మిల ఇంటి వద్ద అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే మరి ఇక పోలీసులు అయితే ఆమెను అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తనను అడ్డుకున్న పోలీసులపై కూడా మరి షర్మిల పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అడ్డుకోవడానికి మీకేం అధికారం ఉందంటూ కూడా ఆమె ప్రశ్నించారు. ఇక తన సొంత పనులు కూడా చేసుకోకుండా తనని ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకోవడం పట్ల కూడా ఆమె మరి పోలీసులపై కూడా కొంత దురుసుగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే ఆమెను అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి ఉంది రాజుగారు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు మమ్మల్ని ఎందుకు చేస్తున్నారు? నన్ను ఎందుకు ఆపుతున్నారు?
తెలంగాణ ప్రభుత్వం